పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని చేస్తామని వెంట ఉండి నాలుగేళ్ల పాటు నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీ కంటే ముందే మాట చెప్పి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను నమ్మొచ్చని అన్నారు. మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఆయన వ్యక్తిగతమని అన్నారు. చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతారని, రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని స్పష్టం చేశారు. నమ్మించి ద్రోహం చేసేది ఒకటి, చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలిసి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, నమ్మించి యామారించి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశానికి వస్తారని ఏ రోజు మేము చెప్పలా, ఎక్కడా మేము భావించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి, నేను నేషనల్ పార్టీకి వెళ్తాను, నాకు ప్రాంతీయ పార్టీలు నాకు సూట్ కావు, నేను నేషనల్ పార్టీకి వెళ్తాను, రాష్ట్ర పాలిటిక్స్లో నేను యాక్టివ్గా ఉండి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా సందర్భాల్లో మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేసిన తర్వాత ఆ రోజు ఆయన సపరేట్గా ప్రాంతీయ పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళాడు, అవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి దానికి ముందుకు వెళ్ళడంలే ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయన ఏదైతే పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి వెళ్ళారు. అంతేకాని దాన్ని మేమేదో ఆశించినాం, ఆయన వస్తాడు. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళొద్దన్నాడా, వెళ్ళమన్నాడా, ఏం చెప్పాడు అనేది ఇట్స్ ఇమ్మీడియట్. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము కిషోర్ కుమార్ రెడ్డిని ఆ రోజు ఆహ్వానించాం, ఆయన కూడా వస్తాననే ఇండికేషన్ ఇచ్చాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఇన్యాక్టివ్గా ఫ్యూచర్ పాలిటిక్స్లోకి ఇంకా చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నాడు. ఇంకా ఆయన పాలిటిక్స్ నుంచి కొంత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాడా రాడా అనేటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఆ రోజు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, రేపు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరంగా ఆ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేస్తాడు, ఎన్నికల్లో కూడా ఆ విధంగానే ముందుకెళ్తుంది. మీరు చెప్పేది తాతాచారులకు పేర్ల పండగకు ఏం సంబంధం లేకపోయినా మీరు అడిగే క్వశ్చన్కు సమాధానం లేదు. దీనికి దానికి ఆయన వచ్చినాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధాలు ఉన్నాయి?